హలో అండ్ వెల్కమ్ టు ఐఏసీ ఈ వీడియోలో డైలీ కరెంట్ అఫైర్స్ డిస్కస్ చేస్తున్నాం కదా ఈరోజు కూడా ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ దానికి రిలేటెడ్గా ఇన్ఫర్మేషన్ రిలేటెడ్ కరెంట్ అఫేర్స్ ఏవైతే ఉన్నాయో అవి చూద్దాం ఫస్ట్ కరెంట్ అఫేర్ డిస్కస్ చేద్దాం సో ఇక్కడ ఫస్ట్ కరెంట్ అఫేర్ ఇంటర్నేషనల్ పరంగా టెక్నాలజీ పరంగా మనకి బాగా యూజ్ అవుతుంది ఇక్కడ చూడొచ్చు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సీ యాంకర్ సనా విన్స్ గ్లోబల్ మీడియా అవార్డ్ సో రీసెంట్గా మనకి ఏమైందంటే ఇక్కడ చూడొచ్చు ఇంటర్నేషనల్ న్యూస్ మీడియా అసోసియేషన్ ఇంటర్నేషనల్ న్యూస్ మీడియా అసోసియేషన్ సనా అనే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సీతో కూడిన యాంకర్ కి గ్లోబల్ మీడియా అవార్డ్ అనేది ఇచ్చింది సో ఈ యాంకర్ ని టూ థౌజండ్ ట్వంటీ త్రీ లో ఇండియా టుడే గ్రూప్ అనేది లాంచ్ చేసింది దీని హెడ్ క్వార్టర్స్ ది న్యూఢిల్లీ బేస్డ్ కంపెనీ అనమాట సో ఇది మనకి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సీకి కి సంబంధించిన దాన్ని సనా అనే పేరుతోటి ఆ యాంకర్ ని న్యూస్ రీడర్ అనమాట ఆమెని లాంచ్ చేశారు యాంకర్ ని సో ఆమె యొక్క ఏదైతే మల్టీ లాంగ్వేజ్ కి సంబంధించిన టాస్క్ కావచ్చు లేకపోతే నెక్స్ట్ ఆమె డెలివరీ కావచ్చు ఇవన్నిటిని చూసుకొని ఈ ఇంటర్నేషనల్ న్యూస్ మీడియా అసోసియేషన్ ఆమెకి ఆ గ్లోబల్ మీడియా అవార్డు అనేది ఇవ్వడం జరిగింది సో దానికి సంబంధించిన కరెంట్ అఫేర్ ఇది ఇక్కడతో ఈ కరెంట్ అఫేర్ అనేది కంప్లీట్ అయింది కాకపోతే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సీ అనేది డేలో ఏదొక్క రోజు దీనికి సంబంధించిన న్యూస్ మనకి కనిపిస్తూనే ఉంది ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఏది ఇంపార్టెంట్ అనేది ఒకసారి ఇక్కడ చూద్దాం వీటి గురించి చూసే ముందర ఒకసారి ఇక్కడ చూడండి యునైటెడ్ నేషన్ కాన్ఫరెన్స్ ఆన్ ట్రేడ్ అండ్ డెవలప్మెంట్ అని ఉంది యునైటెడ్ నేషన్ కాన్ఫరెన్స్ ఆన్ డే ట్రేడ్ అండ్ డెవలప్మెంట్ యుఎన్ సిటీఏడి సో దీని యొక్క హెడ్ క్వార్టర్స్ వచ్చేటప్పటికి మనకి జెనీవా స్విట్జర్లాండ్లో లొకేట్ అయ్యింది హెడ్ క్వార్టర్స్ ఎక్కడ ఉంది జెనీవా స్విట్జర్లాండ్లో లొకేట్ ఉంది ఇది ఒక రిపోర్ట్ ఇచ్చింది అనమాట ఎమర్జింగ్ ఎకానమీస్కి సంబంధించి కొన్ని రిపోర్ట్స్ ఇచ్చింది ఫ్యూచర్లో ఎకానమీ సిస్టమ్ అనేది ప్రపంచంలో ఎలా ఉంటుంది అనే విషయంతో సో దాంట్లో అది ఏం చెప్పిందంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సీ వల్ల సో చాలా కంట్రీలు మనకి జాబ్స్లో హ్యూమన్స్ బదులుగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సీ రీప్లేస్ చేసుకోబోతున్నాయి అది ఒక గ్రాఫ్ కూడా వచ్చింది ఇక్కడ ఒకసారి చూడండి హౌ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సీ విల్ ఇంపాక్ట్ ఆన్ జాబ్స్ మీద ఒక గ్రాఫ్ అనేది ఇచ్చిందనమాట కొన్ని కంట్రీలు ఎలా ఉంటాయంటే చాలా తక్కువ ఆర్థిక పరిస్థితి కలిగి ఉంటాయి లైక్ లో ఇన్కమ్ కంట్రీస్ అంటాం ఇంకొన్ని కంట్రీస్ ఎలా ఉంటాయంటే ఎమర్జింగ్ సో మనకి రైజ్ అవుతూ కనిపిస్తూ ఉంటాయి అడ్వాన్స్డ్ ఎక్నో ఎకానమీస్ ఉంటాయి ఓవరాల్గా వరల్డ్ ఓవరాల్ గా ప్రపంచంలో చూసుకుంటే ట్వంటీ పర్సెంట్ బిలో ట్వంటీ పర్సెంట్ లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సీ అనేది జనరల్ గా మీకు హైగా కనిపించడం జనరల్ గా చూడొచ్చు అనమాట ప్రపంచంలో అండ్ ఇలాగ లో ఎక్స్పోజర్ ఇలా ఇచ్చారు అడ్వాన్స్డ్ ఎకానమీస్ లో చూడండి ఆల్మోస్ట్ మనకి ట్వంటీ ఫైవ్ పర్సెంట్ కన్నా పైనే ఉంది అండ్ నెక్స్ట్ ఎమర్జింగ్ ఎకానమీస్ లో ఇలా ఉంది లో ఎకనామిక్ కంట్రీస్ లో ఇలా ఉంది వీళ్ళు ఏం చెప్పారు అంటే ఇప్పటికే ప్రపంచంలో గనక చూసుకున్నట్టయితే అడ్వాన్స్డ్ ఎకానమీస్ ఏవైతే ఉంటాయో యుఎస్ఏ కావచ్చు మిగతా కంట్రీలలో సో అక్కడ సిక్స్టీ పర్సెంట్ ఆఫ్ జాబ్స్ అనేవి ఇప్పుడు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సీతో రీప్లేస్ అవుతున్నాయి దానికి డిఫరెంట్ రీజన్స్ వీళ్ళు కూడా మెన్షన్ చేశారు అది ఒకటి అడ్వాన్స్డ్ ఎకనామిక్ కంట్రీస్లో అండ్ నెక్స్ట్ ఎమర్జింగ్ మార్కెట్స్ వచ్చేటప్పటికి లేదా లో ఇన్కమ్ కంట్రీస్ ఏవైతే ఉంటాయో అవి కూడా మనకి ఫార్టీ నుంచి ట్వంటీ సిక్స్ పర్సెంట్ అంటే ఎమర్జింగ్ మార్కెట్స్ లోనేమో ఫార్టీ ఉంది లో ఇన్కమ్ లోనేమో ట్వంటీ సిక్స్ పర్సెంట్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సీతో కంప్లీట్ గా మార్చేస్తున్నారు ఓవరాల్ గా ఓవరాల్ గా ప్రపంచంలో చూసుకుంటే ఫార్టీ పర్సెంట్ ఇప్పుడు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సీతో చేంజ్ అయిపోతున్నాయి జాబ్స్ అన్ని ఫస్ట్ పాయింట్ అడ్వాన్స్డ్ కంట్రీస్ లో అయితే ఎకనామిక్ కంట్రీస్ లో అది సిక్స్టీ పర్సెంట్ ఉంది ఎమర్జింగ్ ఎకనామిక్స్ కంట్రీస్ లో అది ఫార్టీ పర్సెంట్ ఉంది లో ఇన్కమ్ కంట్రీస్ లో అది ట్వంటీ సిక్స్ పర్సెంట్ ఉన్నట్టుగా జెనీవాకి సంబంధించిన యునైటెడ్ నేషన్ కాన్ఫరెన్స్ ఆన్ ట్రేడ్ అండ్ డెవలప్మెంట్ రిపోర్ట్ లో చెప్పడం జరిగింది అది చెప్పినట్టుగానే అండ్ డిఫరెంట్ కంట్రీస్ ఇంక్లూడింగ్ ఇండియా కూడా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సీకి సంబంధించి డే బై డే డే బై డే డెవలప్ తీప్మెట్స్ తీస్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కి సంబంధించి పితామహుడు సో ఫాదర్ ఆఫ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అని జాన్ మెకార్తీ అనే పర్సన్ ని పిలవడం జరుగుతుంది జాన్ మెకార్తీ సో నెక్స్ట్ వచ్చేటప్పటికి మనకి ఓపెన్ ఏఐ అనేది చార్ట్ జీపీటీ తీసుకొచ్చింది ఆ తర్వాత నుంచి ఏఐ మీద చాలా డెవలప్మెంట్స్ జరిగాయి అందులో ఒకటి కొలిమ్స్ డిక్షనరీ టూ థౌజండ్ ట్వంటీ త్రీలో వర్డ్ ఆఫ్ ద ఇయర్ కింద మనకి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సీ అనే దాన్ని రికగ్నైజేషన్ చేసింది కృత్రిమ మేధా సదస్సుగా మనకి సారీ కృత్రిమ మే మేధా సదస్సు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అని చెప్పొచ్చు కదా సో అది దానికి సంబంధించింది రిలయన్స్ ఏదైతే ఉందో హనుమాన్ అనే దాన్ని మనకి తీసుకురాబోతుంది ఆర్టిఫిషియల్ సంబంధించి లామా త్రీ అనేది మెటా కంపెనీ తీసుకొచ్చిన ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సీ పేర్ అనమాట సో దాంతో పాటుగా లిసా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సీ యాంకర్ ఒడిశాలో న్యూస్ రీడర్ ఈమె అండ్ నెక్స్ట్ మికా అని చెప్పేసి ఉన్నారు వరల్డ్స్ ఫస్ట్ మనకి సిఇఓగా చెప్పొచ్చు అనమాట అండ్ నెక్స్ట్ సోఫియా వర్ల్డ్స్ హ్యూమన్ కైండ్ ఆఫ్ ఏ ఐగా సోఫియా గాని చెప్తాం అండ్ నెక్స్ట్ సారా సారా వచ్చేటప్పటికి మనకి సారా ఒకటి ఇరీస్ ఒకటి ఇవి చాలా ఇంపార్టెంట్ గా చెప్పడం జరుగుతుంది యుఏఈ కి సంబంధించిందేమో సారా అదే మనకి దుబాయ్ ఎయిర్పోర్ట్ లో చెక్ ఇన్ రోబోట్ సిస్టమ్ కింద ఏమైనా పెట్టారు అండ్ ఇరీస్ వచ్చేటప్పటికి ఇండియాలో కేరళలో ఫస్ట్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టీచర్ టీచర్ ఇండియాలో ఈరీస్ అండ్ నెక్స్ట్ ఒడిస్సాలో ఉన్న లిసా యాంకర్ అనమాట అండ్ ఇవన్నీ కూడా మనకి ఇది ఎయిర్పోర్ట్ లో చెక్ ఇన్ రోబోట్ కోసం అని దుబాయ్ లో అండ్ నెక్స్ట్ సోఫియా హ్యూమన్ కైండ్ ఆఫ్ ఏఐగా చెప్పొచ్చు సివో వరల్డ్స్ ఫస్ట్ సివోగా చెప్పచ్చు సో ఇలాంటివన్నీ కూడా చేంజెస్ తీసుకొస్తున్నారు ఈ చేంజెస్ ని చూసే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సీ కి సంబంధించి ఈ రిపోర్ట్ ని యునైటెడ్ నేషన్ కన్సర్వేషన్ ఆఫ్ డెవలప్మెంట్ ఇవ్వడం జరిగింది అనమాట కాన్ఫరెన్స్ ఆఫ్ ట్రేడ్ అండ్ డెవలప్మెంట్ అనేది సో జనరల్ గా మనకి ఇక్కడ ఇవ్వడం జరిగింది అదే ఇక్కడ మనకి మెన్షన్ చేశారు అలాగే నెక్స్ట్ వచ్చేటప్పటికి ఈ రోజు కరెంట్ అఫైర్స్ సనా కి సంబంధించింది గ్లోబల్ మీడియా యాంకర్ అవార్డ్ అనేది ఆమెకి రావడం జరిగింది సో దిస్ ఈస్ ఆల్ అబౌట్ దిస్ కరెంట్ అఫైర్ నెక్స్ట్ వన్ చూస్తారు సో నెక్స్ట్ కరెంట్ అఫేర్ చూడండి నెక్స్ట్ వన్ వచ్చేటప్పటికి మనకి లచ్చు మహారాజ్ గారికి సంబంధించిన అవార్డు ఇది లచ్చు మహారాజ్ అవార్డ్ అని చెప్పేసి అంటాం దీనిని టెన్ రీసెంట్ గా ఇవ్వడం జరిగింది సో ఇది లక్నోలో ఇస్తున్నారు అనమాట ఇందులో ఇద్దరు మెంబర్స్ మనకి చాలా ఇంపార్టెంట్ గా చెప్పచ్చు ఒకటి ఈమె సైరా బాను అనమాట అండ్ ఈమె హేమ మాలిని గారు ఇద్దరు వన్ ఆఫ్ ద రినౌడ్ డాన్సర్స్ అండ్ యాక్టర్స్ గా కూడా చెప్పొచ్చు అండ్ ఎస్పెషల్లీ మనకి కథక్ లాంటి వాటిలో క్లాసికల్ డాన్స్ లో పెట్టింది పేరు వీళ్ళకి అండ్ నెక్స్ట్ లచ్చు మహారాజ్ అవార్డు టూ థౌజండ్ ఫిఫ్టీన్ నుంచి ట్వంటీ ఫోర్ మధ్యలో ఉన్న ఇంపార్టెంట్ పర్సన్స్ని సెలెక్ట్ చేసుకుని వీళ్ళందరికీ ఇప్పుడు పది మందికి అవార్డు ఇస్తున్నారు ఆ పది మందిలో హేమమాలిని గారు ఉన్నారు సైరా బాను గారు ఉన్నారు అలాగే నెక్స్ట్ మనకి మాలవికా మిత్ర గారు ఉన్నారు అసీం బంధు భట్టాచార్య గారు ఉన్నారు పండిట్ రాజేంద్ర ఎవరైతే ఉన్నారో ఆయన ఉండడం జరిగింది ఉమా శర్మ ఉమా దోగ్రి గారు ఉన్నారు ప్రాచీ షా గారు ఉన్నారు రామ రమా వైద్యనాథన్ గారు ఉన్నారు అలాగే సంధ్య పురిచ్ గారు ఉన్నారు సో వీళ్ళందరికీ పది మందికి ఇప్పుడు ఈ లచ్చు మహారాజ్ అవార్డుని ఇవ్వడం జరుగుతుందంట సో లచ్చు మహారాజ్ గారు ఫేమస్ కథక్ డాన్సర్ అనమాట అండ్ లక్నోకి సంబంధించిన వ్యక్తిగా కూడా చెప్పొచ్చు ఫాదర్ ఆఫ్ కథక్ అని పండిట్ బ్రిజు మహారాజ్ గారిని పిలుస్తారు దాని అంతా లచ్ మహారాజ్ గారు కూడా మనకి కథక్ డాన్స్ లో చాలా ఫేమస్ పర్సన్ గా చెప్పొచ్చు అనమాట అలాంటి పర్సన్ పేరు మీదుగా ఈ అవార్డుని ఎస్టాబ్లిష్ చేసి ఎవరైతే మనకి కళాకారులు ఆర్టిస్ట్ కథక్ డాన్సర్స్ ఇట్లా ఇంపార్టెంట్ పర్సన్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి ఈ అవార్డుని టూ థౌసండ్ ఫిఫ్టీన్ నుంచి ట్వంటీ ఫోర్ మధ్యలో ఉన్న కొంతమందిని ఎవరైతే ఈ రంగాలకి కాంట్రిబ్యూట్ చేశారో వాళ్ళని తీసుకుని ఈ అవార్డుని ఇవ్వడం జరిగింది సో దానికి సంబంధించిన కరెంట్ అఫేర్ ఇది నిన్న క్లాసికల్ డాన్సెస్ గురించి చెప్పుకున్నప్పుడు కూడా కథక్ గురించి నేను చెప్పాను మీకు నార్త్ ఇండియాలో ఇంపార్టెంట్ క్లాసికల్ డాన్స్ అంటారని అలాగే సట్రియాని అస్సాంలో పిలుస్తారని అలాగే ఒడిస్సీ ఒడిస్సా అని అండ్ నెక్స్ట్ భరతనాట్యం తమిళనాడు కూచిపూడి ఆంధ్రప్రదేశ్ అని మోహని అట్టం కథకలి కేరళకి సంబంధించిన అని ఇలా క్లాసికల్ డాన్సెస్ గురించి మాట్లాడుకున్నాం కదా అలా కథక్ కి సంబంధించిన దాంట్లో పండిట్ బ్రిజ్ మహారాజ్ గారి తర్వాత లచ్చు మహారాజ్ గారిని చాలా ఫేమస్ పర్సన్ గా చెప్పొచ్చు అనమాట సో అంటే పండిట్ బ్రిజు మహారాజు గారు లాగే లక్ష్మి మహారాజు గారు సో అలాంటి ఆయన పేరు మీదుగా మనకి ఈ అవార్డ్ అనేది టెన్ మెంబర్స్ కి రావడం జరిగింది సో దానికి సంబంధించిన కరెంట్ అఫేర్ ఇది సో నెక్స్ట్ కరెంట్ అఫేర్ చూడండి ద విన్నర్స్ మైండ్ సెట్ అనే బుక్ సో ద విన్నర్స్ మైండ్ సెట్ అనే బుక్ ని రాసింది ఎవరు అంటే షేన్ వాట్సన్ అని చెప్పేసి అనొచ్చు షేన్ వాట్సన్ ఆస్ట్రేలియా కి సంబంధించిన క్రికెటర్ అండ్ ఆల్రౌండర్ కూడా సో ఆయన మనకి ద విన్నర్స్ మైండ్ సెట్ అనే ఒక బుక్ ని రాశారు దానికి సంబంధించిన కరెంట్ అఫేర్ ఇది సో బుక్ అండ్ ఆధర్ కి సంబంధించింది ఇలాంటి బుక్ అండ్ ఆధర్స్ గతంలో కూడా మనం చూసాం సల్మాన్ రష్దీ అనే పర్సన్ ఏ బుక్ రాశారు నైఫ్ అనే బుక్ ని రాయడం జరిగింది దాని గురించి మనం డిస్కస్ చేసాం అలాగే నెక్స్ట్ వచ్చేటప్పటికి ఫ్రమ్ కార్నర్ రూమ్ టు దట్ కార్ షెడ్ టు దట్ కార్నర్ రూమ్ అండ్ బియాండ్ అనే బుక్ కెనరా బ్యాంక్ కి సంబంధించిన ఫార్మర్ ఎండి ఎవరైతే ఉన్నారో మనకి ఎస్ రమణ గారు రాశారు ఆ బుక్ గురించి డిస్కస్ చేసాం ద ఐడియా ఆఫ్ డెమోక్రసీ ద ఐడియా ఆఫ్ డెమోక్రసీ ఐడియా ఆఫ్ డెమోక్రసీ అనే బుక్ ఎవరు రాశారు మనకి శాం పిట్రోడా గారు రాయడం జరిగింది ఫాదర్ ఆఫ్ ఎల్లో రివల్యూషన్ అని చెప్పేసి శాం పెట్రోడా గారిని పిలవడం జరుగుతుంది గోటబ్య రాజపక్స ఫార్మర్ ప్రెసిడెంట్ ఆఫ్ శ్రీలంక ఆయన ఏం రాశారు మనకి కాన్స్ప్రెసి అనే ఒక బుక్ ని రాయడం జరిగింది సో ఈ బుక్ అండ్ ఆదర్స్ కి సంబంధించి చాలా ఇంపార్టెంట్ అండి ఇవన్నీ కూడా అవి చూసుకోవాలి క్రికెట్ కి సంబంధించింది కాబట్టి ఒకసారి ఇది చూద్దాం ఐసీసీ టీ ట్వంటీ వరల్డ్ కప్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ అనేది మనకి జరగబోతుంది అతి త్వరలో జూన్ మంత్ లో జరగబోతుంది సో దీన్ని ఎవరెవరు హోస్ట్ చేస్తున్నారంటే యుఎస్ఏ వెస్ట్ ఇండీస్ సో వెస్ట్ ఇండీస్ యుఎస్ఏ కలిసి మనకి మనకి ఐసీసీ టీ ట్వంటీ టూ ట్వంటీ ఫోర్ వరల్డ్ కప్ మెన్స్ కి సంబంధించి జూన్ మంత్ లో మనకి కండక్ట్ చేయబోతున్నాయి అయితే ఈ ఛాంపియన్షిప్ కి ముగ్గురు బ్రాండ్ అంబాసిడర్లని ఐసీసీ అపాయింట్ చేసుకుంది అందులో ఒకళ్ళు హుసేన్ బోల్ట్కర్ ఈయన గురించి మనం ఆల్రెడీ చెప్పుకున్నాం హుసేన్ బోల్కర్ ఏ కంట్రీ కి సంబంధించిన వ్యక్తి అంటే జమైకా అంతేకాకుండా ఒలింపిక్ లో ఎయిట్ మెడల్స్ ని గోల్డ్ మెడల్స్ ని తెచ్చుకున్న వ్యక్తి సో ఈనా అండ్ క్రిస్ గిల్ సో థౌజండ్ ఫిఫ్టీ సిక్స్ సిక్స్ లతోటి మనకి ఒక రికార్డ్ ని క్రియేట్ చేసిన వ్యక్తి యువరాజ్ సింగర్ సో మనకి టూ థౌజండ్ సెవెన్ లో టీ ట్వంటీ వరల్డ్ కప్ ఇండియాకి వచ్చింది టూ థౌజండ్ సెవెన్ లో టీ ట్వంటీ వరల్డ్ కప్ ఎవరికి వచ్చింది ఇండియాకి వచ్చింది ఆ టైంలో యువరాజ్ సింగ్ గారు మనకి సిక్స్ ఏదైతే ఉంటుందో సిక్స్ సిక్స్ లని మనకి హిట్ చేసి ఒక రికార్డ్ని కూడా క్రియేట్ చేశారు వీళ్ళ ముగ్గురిని దీనికి బ్రాండ్ అంబాసిడర్ గా అపాయింట్ చేసుకోవడం జరిగింది అలాగే నెక్స్ట్ వన్ ఇక్కడ చూడండి ఆస్ట్రేలియా అని చెప్పేసి ఉంది కదా ఆస్ట్రేలియాకి రిలేటెడ్ గా ఇంకొక కరెంట్ అఫేర్ నేను ఇక్కడ రాశాను ప్రజెంట్ ఈ రోజు కరెంట్ అఫేర్ బుక్ అండ్ ఆధర్ ద విన్నర్స్ మైండ్ సెట్ అనేది షెయిన్ వాట్సన్ రాశారు అక్కడతో అయిపోయింది అయితే ఇది క్రికెట్ రిలేటెడ్గా ఉంది కాబట్టి క్రికెట్కి సంబంధించిన రీసెంట్ కరెంట్ అఫేర్ ఒక టూ త్రీ డేస్ బ్యాక్ది సో ఇది కూడా నేను మీతో డిస్కస్ చేశాను దాని తర్వాత నాకు ఇక్కడ ఆస్ట్రేలియా అని కనిపించింది కదా ఆస్ట్రేలియాకి సంబంధించి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనకి చాలా ఇంపార్టెంట్గా ఉన్నవి ఒకటి ఆస్ట్రేలియా ప్రైమ్ మినిస్టర్ ఆంటోనియో అల్బెనసీ అని చెప్పేసి అంటాం ఆయన రెండోది వచ్చేటప్పటికి ఆస్ట్రేలియాకి నార్త్ ఈస్ట్ పొజిషన్లో అంటే ఇక్కడ ఈ కార్నర్లో ఈశాన్యంలో గ్రేట్ బ్యారియర్ రిఫ్ అని చెప్పేసి ఉంటుంది ఏముంటుంది గ్రేట్ బ్యారియర్ రిఫ్ పగడపు దిబ్బలు అంటాం చూసారా కోరల్స్ అని చెప్పేసి ఈ కోరల్స్ త్రీ టైప్స్ లో ఉంటాయి ఎటోల్ ఫ్రింజ్ బ్యారియర్ అని సో గ్రేట్ బ్యారియర్ రిఫ్ అనేది మనకి ఆస్ట్రేలియాలో ఉంది అంతేకాకుండా ఆస్ట్రేలియా నుంచి యునెస్కో చేత రికగ్నైజేషన్ చేయబడిన వరల్డ్ హెరిటేజ్ సైట్ కూడా అది నేను ఇది ఎందుకు చెప్పాను అంటే రీసెంట్గా జాన్ మంత్లో ఈ సంవత్సరంలో గ్రూప్ ఆఫ్ సైంటిస్ట్లు యుఎస్ఏ దగ్గర అట్లాంటిక్ ఓషన్ ఫ్లోరిడా ఉంది కదా యుఎస్ఏలో ఫ్లోరిడా ఉంది దాని దగ్గర అట్లాంటిక్ ఓషన్ మాసం దాని దగ్గర డీపెస్ట్ వరల్డ్స్ లార్జెస్ట్ అండ్ డీప్ సీ కోరల్ రీఫ్ ప్రపంచంలోనే అతి లోతైన అతి పెద్దది అయిన పగడపు దిబ్బల్ని కోరల్ రీఫ్స్ ని కనుగొనడం జరిగింది అది ఫ్లోరిడా దగ్గర యుఎస్ఏలో ఏ ఓషన్ అని కూడా అడుగుతారు అది అట్లాంటిక్ ఓషన్ మిమ్మల్ని పసిఫిక్ ఓషన్ ఇండియన్ ఓషన్ అని కొంచెం కన్ఫ్యూజ్ చేయిస్తారు అది ఒకసారి చూసుకోండి అది దీనికి రిలేటెడ్ కరెంట్ అఫైర్ ఇది దీనికి రిలేటెడ్ కరెంట్ అఫైర్ సో బుక్కి సంబంధించి అండ్ బుక్ అండ్ ఆధార్ కూడా డిస్కస్ చేసుకున్నాం కాబట్టి సరిపోతుంది సో ఇది బుక్ అండ్ కి సంబంధించిన ఈ రోజు కరెంట్ అఫైర్ ద విన్నర్స్ మైండ్ సెట్ అనేది షేన్ వాట్సన్ అనే పర్సన్ ఇవ్వడం జరిగింది సో నెక్స్ట్ కరెంట్ అఫేర్ ఇక్కడ జనరల్ గా చూడొచ్చు ఒక మీటింగ్కి సంబంధించింది క్రిటికల్ మినరల్ సమిట్ సో ఇక్కడ మీరు చూడొచ్చు క్రిటికల్ మినరల్ సమిట్ ఎన్హాన్స్ బెనిఫికేషన్ ప్రాసెసింగ్ అండ్ క్యాపబిలిటీస్ అని చెప్పేసి న్యూ ఢిల్లీలో మనకి ఇది జరుగుతుంది ఇండియా హ్యాబిటేట్ సెంటర్ సో ఎక్కడ జరుగుతుంది న్యూఢిల్లీలో ఇండియా హ్యాబిటేట్ సెంటర్ అనే ప్రదేశంలో ఏప్రిల్ ట్వంటీ నిన్న ఈ రోజు కూడా మనకి క్రిటికల్ మినరల్స్ సమిట్ అనేది జరుగుతుంది అనమాట సో దీంట్లో గ్రాఫైట్ కి సంబంధించి రిలేటెడ్ గా ఉన్న వెనాడియం గ్రాఫైట్ కి రిలేటెడ్ గా ఉన్న టంగస్టర్ నెక్స్ట్ గ్లూకోనైట్ అండ్ దాంతో పాటుగా లిథియం క్రోమియం ఇలాంటి వాటి గురించి డిస్కస్ చేయనున్నారు అదే ఈ సమిట్ కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ గతంలో మనకి మైనింగ్ మినిస్ట్రీస్ కి సంబంధించిన సమావేశం ఒకటి మధ్యప్రదేశ్లోని భూపాల్లో జరిగింది సో ఎక్కువ రైల్వే వాళ్ళని అడుగుతూ ఉంటారు భూపాల్ గ్యాస్ ట్రాజడీ అనేది ఏ దాని వల్ల జరిగిందండి మిథైల్ ఐసో సైనైట్ అనే దాని వల్ల భూపాల్ గ్యాస్ ట్రాజడీ అనేది జరిగింది ఇలాంటి ట్రాజెడీస్ ప్రపంచంలో చాలా ఉన్నాయి ఒకటి చెన్నోబిల్ ఇన్సిడెంట్ ఇంకొకటి ఏంటి చెర్నోబిల్ ఇన్సిడెంట్ అని చెప్పేసి అంటాం సో ఒకప్పుడు ఉక్రెయిన్ సోవియట్ యూనియన్ లో భాగంగా ఉండేది ఆ టైంలో చెన్నోబిల్ న్యూక్లియర్ పవర్ ప్లాంట్ అని ఉక్రెయిన్ లో ఉంది అది యాక్సిడెంట్ కి గురి అయ్యి అక్కడి నుంచి రేడియో యాక్టివ్ పదార్థాలు బయటకు రావడం స్టార్ట్ అయ్యాయి కొన్ని లక్షల మంది దీనికి ప్రమాదంలో గురి అయ్యారన్నమాట దాన్ని చెన్నోబిల్ ఘటన అంటారు ఏప్రిల్ ట్వంటీ సిక్స్త్ ఈ డే కింద చెన్నోబిల్ డే కింద మనకి యునైటెడ్ నేషన్ రికగ్నైజేషన్ చేసిందనమాట అలాంటిది కొంచెం ఇంచుమించుగా దానికి రిలేటెడ్ గా ఉన్నది భూపాల్ గ్యాస్ ట్రాజడీ ఇది భూపాల్లో ఒక ఫ్యాక్టరీ వల్ల యాక్సిడెంట్ ఒక ఫ్యాక్టరీ యొక్క ఏదైతే మనకి ఇన్సిడెంట్ ఉందో దాని వల్ల మిథైల్ ఐసోసైనేట్ అనేది టన్నుల కొద్ది రిలీజ్ అయ్యి చుట్టుపక్కల ఉన్న చాలా మంది జనాలు ప్రాణాలు తీసింది సో అది భూపాల్ అంటే చాలా మందికి మిథైల్ ఐసోసైనేట్ గుర్తొస్తుంది అలాంటి భూపాల్ మధ్యప్రదేశ్ లో మైనింగ్ మినిస్ట్రీస్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ సమావేశం జరిగింది ఇండియా హ్యాబిటేట్ సెంటర్ న్యూఢిల్లీలో ఇప్పుడు మనకి క్రిటికల్ మెనరల్ సమిట్ అనేది జరుగుతుంది అనమాట సో దానికి సంబంధించిన కరెంట్ అఫైర్ గా జనరల్ గా దీన్ని చెప్పొచ్చు అయితే ఒకసారి ఇక్కడ చూడండి మినరల్స్ అన్నారు కాబట్టి రీసెంట్ గా మినరల్స్ కి సంబంధించి ఏం న్యూస్ లో ఉన్నాయి అనేది చూద్దాం ద ఫస్ట్ వన్ సౌత్ కొరియా సౌత్ కొరియా కి సంబంధించిన ఒక కరెంట్ అఫైర్ న్యూస్ లో ఉంది సౌత్ కొరియా ఏం చేసిందంటే జనరల్ గా మనకి బ్యాటరీస్ ఉంటాయి కదా చార్జబుల్ బ్యాటరీస్ అందులో లిథియం అయాన్ని యూస్ చేస్తాం అయితే ఇప్పుడు సౌత్ కొరియా కి సంబంధించి ఏం చేసింది అంటే ఈ లిథియం అయాన్ కి బదులుగా సోడియం అయాన్ బ్యాటరీస్ ని తీసుకొచ్చు ఇవి వాటి కంటే ఫైవ్ హండ్రెడ్ టైమ్స్ బెటర్ అంట ఫాస్ట్ గా చార్జ్ అవుతాయి చీపెస్ట్ గా అవైలబుల్ అవుతాయని కూడా చెప్పడం జరిగింది సో అది న్యూస్ లో ఉంది లిథియం కూడా మినరల్సే కాబట్టి నేను ఈ న్యూస్ ని ఇక్కడ రిపీట్ చేశాను ఇంకొన్ని నెలలకి ముందర లిథియం యొక్క అతిపెద్ద రిజర్వ్స్ సో హైయెస్ట్ రిజర్వ్స్ ఆఫ్ లిథియం ఎక్కడ కనుగొన్నారు రియాసి రియాసి అనేది జమ్మూ కశ్మీర్ దగ్గర ఉన్న లైన్ ఆఫ్ కంట్రోల్ కి దగ్గరగా ఉండే ప్రదేశం జమ్మూ కశ్మీర్ లెఫ్టినెంట్ గవర్నర్ ఎవరు మనోజ్ సిన్హా జమ్మూ కశ్మీర్ కి సంబంధించిన లైన్ ఆఫ్ కంట్రోల్ కి దగ్గరలో రియాసి దగ్గర లిథియం మినరల్స్ కనుక్కున్నారనమాట అండ్ ద నెక్స్ట్ వన్ ప్రపంచంలో లిథియం కి సంబంధించిన డిపాజిషన్స్ కావచ్చు ఆ రిజర్వ్స్ కావచ్చు అత్యధికంగా ఉండేది మూడు ప్లేసెస్ లో అందుకే ఈ ప్లేస్ ని మనకి ఏమని చెప్పేసి పిలుస్తారు అంటే దిస్ ఈస్ కాల్డ్ అస్ అ లిథియం ట్రాంగిల్ అని చెప్పేసి పిలుస్తారు ఏమని పిలుస్తారు లిథియం ట్రాంగిల్ అని చెప్పేసి దీన్ని పిలవడం జరుగుతుంది ఇందులో బొలీవియా చిలీ అర్జెంటీనా ఉంటాయి ఏబిసిగా గుర్తుపెట్టుకోవచ్చు అర్జెంటీనా బొలీవియా చిలీని కలిపి లిథియం ట్రాంగిల్ గా పిలవడం జరుగుతుంది అండ్ ద నెక్స్ట్ వన్ హియర్ కాబిల్ కాబిల్ అంటే అర్థం కాంజీ బిదేశ్ లిమిటెడ్ అని చెప్పేసి ఉంటది ఇది టూ థౌజండ్ నైన్టీన్ లో వచ్చింది సో పబ్లిక్ సెక్టర్ యూనిట్స్ అయినా మనకి నాల్కో అల్యూమినియం కంపెనీ ఏదైతే ఉందో ఇది అలాగే హెచ్సిఎల్ అనేది ఎంఈసిఎల్ మినరల్ ఎక్స్ప్లోరేషన్ కి సంబంధించిన ఈ మూడు కలిసి టూ లో నైన్టీన్లో జాయింట్ గా కాంజీ బిదేశ్ లిమిటెడ్ అనే దాన్ని ఏర్పరిచాయి ఇది ప్రపంచంలోని ఇండియాలో ఉన్న మినరల్స్ ప్రాజెక్ట్స్ లో ఇన్వాల్వ్ అయ్యి సో అక్కడి నుంచి వచ్చే దాని రిసోర్సెస్ లో ఫార్టీ పర్సెంట్ నాలుగోకి థర్టీ కి థర్టీ కి ఇవ్వడం జరుగుతుంది అనమాట అలాంటి కాంజీ బిందేష్ లిమిటెడ్ రీసెంట్గా సెంటర్ ఏదైతే ఇండస్ట్రియల్ సెక్యూరిటీ రీసెర్చ్ అనేది ఉంది సారీ సెంటర్ ఫర్ ద సైంటిఫిక్ ఇండస్ట్రియల్ రీసెర్చ్ అనేది దాని యొక్క వింగ్ అన్నమాట నేషనల్ జోగ్రఫీ ఫిజికల్ రీసెర్చ్ సెంటర్ అని చెప్పేసి ఉంది సో దీంతో మనకి టైఅప్ అయింది సిఎస్ఐఆర్ యొక్క ఎన్జీఆర్పి విభాగం తోటి కాంజీ విదేశ్ లిమిటెడ్ దాన్ని కాబిల్ అంటాం అది టైఅప్ అయింది అది ఇంకొక కరెంట్ అఫైర్ నెక్స్ట్ వన్ సిల్వర్ ప్రొడక్షన్ కి సంబంధించి రీసెంట్ గా గ్లోబల్ రిపోర్ట్ వచ్చింది అందులో టాప్ ప్రొడక్షన్ కంట్రీ గా మెక్సికో ఉంటే ఇండియా లెవెన్ ర్యాంక్ లో ఉంది కానీ మైనింగ్స్ విషయంలో చూసుకుంటే సిల్వర్ మైనింగ్స్ విషయంలో సెకండ్ లార్జెస్ మైన్ ఇన్ ద వరల్డ్ కింద మనకి రాజస్థాన్కి సంబంధించిన సిందేసర్ కుర్దు మైన్స్ అనేది లొకేట్ అయ్యి ఉంది సో సౌత్ కొరియాకి సంబంధించింది ఒక కరెంట్ అఫైర్ ఇక్కడ ఇంకొక కరెంట్ అఫైర్ ఇది ఇంకొక కరెంట్ అఫైర్ ఈ మూడింటికి కామన్గా ఉన్నది మనకి ఏమని చెప్పచ్చు అంటే మినరల్స్ అని చెప్పొచ్చు అదే కి సంబంధించిన క్రిటికల్ మినరల్స్ సమిట్ అనేది మనకి న్యూఢిల్లీలో ఇన్హాబిటేట్ సెంటర్లో జరుగుతుంది సో దానికి సంబంధించిన కరెంట్ గా దీన్ని చెప్పచ్చు సో నెక్స్ట్ వన్ చూడండి నెక్స్ట్ వచ్చేటప్పటికి ఒక పర్సన్ కి సంబంధించి హేమంత్ బక్షి హేమంత్ బక్షి ఓలా యొక్క సి ఉన్నారు టూ థౌజండ్ ఫోర్టీన్ నుంచి ఇప్పటి వరకు రీసెంట్గా మనకి హేమంత్ బక్షి ఓలాకి సంబంధించి ఆ సిఇఓ పదవి నుంచి తప్పుకున్నారు రెసిగ్నేషన్ ఇచ్చారు రాజీనామా ఇచ్చారు సో దానికి సంబంధించిన కరెంట్ అఫేర్ ఇది ఓలాని జనరల్ గా మనకి అంకిత్ భాటి అండ్ భవిష్ అగర్వాల్ అనే వాళ్ళు మనకి స్థాపించారు టూ టెన్ లో టూ థౌసండ్ ఫోర్టీన్ లో ఓలా హేమంత్ బక్షి వచ్చారు రీసెంట్ గా ఆయన రెసిగ్నేషన్ ఇవ్వడం జరిగింది దానికి సంబంధించిన కరెంట్ అఫేర్ ఇది సో న్యూ సీఈఓ ఎవరు వస్తారు ఎవరిని అపాయింట్ చేస్తారు అనేది చూడాల్సి ఉంది అలాగే మనకి ఆ భారత్ పే కి సంబంధించి కూడా న్యూ ఈవో వచ్చారు నలిన్ నెగి అనే పర్సన్ మనం డిస్కస్ చేసాం నేషనల్ సెక్యూరిటీ గార్డ్ కి సంబంధించి నలిన్ ప్రభాత్ గారు రావడం జరిగింది నలిన్ నెగి గారేమో మనకి భారత్ పే కి సంబంధించి రావడం జరిగింది ఒకసారి రీసెంట్ గా వచ్చిన అపాయింట్మెంట్స్ కోంకణ్ రైల్వే కార్పొరేషన్ కి సంబంధించి సంతోష్ కుమార్ జా గారు అపాయింట్ అవ్వడం జరిగింది చైర్పర్సన్ గా విప్రో సిఇఒఓ గా శ్రీనివాస్ పలియా గారు రావడం జరిగింది సిక్స్టీన్త్ ఫినాన్స్ కమిషన్ లో వన్ ఆఫ్ ద మెంబర్ గా మనోజ్ పాండా గారు వచ్చారు అండ్ ఇక్కడ చైర్పర్సన్ గా అరవింద్ పనగరియా గారు రావడం జరిగింది ఫినాన్స్ కమిషన్ కి సంబంధించిన ఆర్టికల్ ఎయిటీ గా చెప్పొచ్చు అనమాట యువరాజ్ సింగ్ గారు ఐసీసీ టీ ట్వంటీ టూ థౌసండ్ ట్వంటీ ఫోర్ కి సంబంధించి వన్ ఆఫ్ ద బ్రాండ్ అంబాసిడర్ గా అపాయింట్ అయ్యారు ఫస్ట్ విమెన్ ఏమంటారు వైస్ ఛాన్సలర్ ఆఫ్ అలీగర్ ముస్లిం యూనివర్సిటీగా మనకి నమియా ఖాతున్ గారు అపాయింట్ అవ్వడం జరిగింది ఇవి కాకుండా నేను చెప్పాను కదా నేషనల్ సెక్యూరిటీ గార్డ్ అపాయింట్మెంట్ కావచ్చు ఈ అపాయింట్మెంట్స్ ఆల్రెడీ మనం డిస్కస్ చేసాం సో ఇవి ఓవరాల్ గా దీనికి సంబంధించిన కరెంట్ అఫైర్ పర్సన్ కి సంబంధించింది సో నెక్స్ట్ కరెంట్ అఫైర్ చూడండి ఆనియన్ ఎక్స్పోర్ట్ ఇన్ బంగ్లాదేశ్ యుఏఈ భూటాన్ బెహ్రైన్ మార్షియస్ అండ్ శ్రీలంక సో గవర్నమెంట్ ఆఫ్ ఇండియా సిక్స్ కంట్రీస్ లో ఆనియన్ ని ఎగుమతి చేయడానికి మనకి పర్మిషన్ ఇచ్చింది ఇది ఎందుకు అంటే లాస్ట్ టైమ్ మనకి ఖరీఫ్ రబీ పంటలు అని చెప్పేసి అంటాం కదా ఖరీఫ్ రబీ సీజన్లో వచ్చే క్రాప్స్ ఏవైతే ఉన్నాయో అవి లోయర్ ప్రొడక్షన్ ఇచ్చాయనమాట సో మనకే సరిపోదు మళ్ళీ మనం గనక ఎక్స్పోర్ట్ చేస్తే ఇంకా తక్కువైపోతుంది అన్న ఉద్దేశంతో సో ఆ క్రైసిస్ ని ఆపడానికి లాస్ట్ ఇయర్ మనకి బ్యాన్ చేసింది ఎక్స్పోర్ట్ చేయడం అనేది సో ఇప్పుడు ఆ ఎక్స్పోర్ట్ చేయడానికి పర్మిషన్ అనమాట సెంటర్ ఎల్ ఎక్స్పోర్ట్ మెట్రిక్ మెట్రిక్ టన్నుల ఉల్లిపాయలని ఈ ఆరు కంట్రీలకి పంపడానికి మనకి ఒప్పుకుంది ఆ ఆరు కంట్రీలు ఏంటి సో ఇక్కడ పైన మెన్షన్ ఉన్నాయి కింద కూడా చూసుకోవచ్చు మీరు భూటాన్ బంగ్లాదేశ్ యుఏఈ బహ్రెయిన్ మార్షియస్ శ్రీలంక సో ఈ కంట్రీస్ కి మనం పంపనున్నాం ఎవరు మన ఇండియన్ గవర్నమెంట్ తరపున వీటికి సప్లై చేస్తారు నేషనల్ కోఆపరేటివ్ అండ్ ఎక్స్పోర్ట్స్ లిమిటెడ్ అని చెప్పేసి ఉంది సో నేషనల్ కోఆపరేటివ్ ఎక్స్పోర్ట్స్ లిమిటెడ్ మనకి ఇండియా తరఫున ఎక్స్పోర్ట్ చేస్తుంది ఆనియన్స్ ని అంతేకాకుండా మనకి టూ హండ్రెడ్ మెట్రిక్ టన్స్ ఇవి కాకుండా టూ హండ్రెడ్ మెట్రిక్ టన్స్ వైట్ ఆనియన్ తెల్ల ఉల్లిపాయలు ఉంటాయి కదా వైట్ ఆనియన్ని కొన్ని యూరోపియన్ కంట్రీస్ కి అండ్ మిడిల్ ఈస్ట్ కంట్రీస్ కి ఎక్స్పోర్ట్ చేయడానికి కూడా ఇండియన్ గవర్నమెంట్ పర్మిషన్ ఇచ్చింది ఇండియాలో లార్జెస్ట్ ఆనియన్ ప్రొడ్యూసర్ వచ్చేటప్పటికి మహారాష్ట్ర సో ఇదే మహారాష్ట్ర ఇప్పుడు నేషనల్ కోఆపరేటివ్ ఎక్స్పోర్ట్స్ లిమిటెడ్ తరపున వీళ్ళకి సప్లై చేయనుంది కూడా ఇక్కడ నుంచి మేజర్ గా సప్లై చేస్తారంటే ఈ కంట్రీస్ కి సంబంధించి సో దట్ ఈస్ అ న్యూస్ గా చెప్పొచ్చు సో ఈ కంట్రీస్ లో మనకి మిస్ మ్యాచ్ చేసి అడగచ్చు మార్షియస్ బదులు మనకి మొజాంబిక్ అనే కంట్రీ ఇవ్వచ్చు శ్రీలంకకి బదులుగా మాల్దీవ్స్ అనే కంట్రీ ఇవ్వచ్చు యూఏకి బదులుగా సౌత్ అరేబియా ఇవ్వచ్చు కాబట్టి ఈ సిక్స్ కంట్రీస్ అనేవి చాలా ఇంపార్టెంట్ భూటాన్ ప్రైమ్ మినిస్టర్ ఎవరు షిరింగ్ తొగ్బే కదా భూటాన్ యొక్క హైయెస్ట్ అవార్డు ఏదైతే ఉందో ఆర్డర్ ఆఫ్ డ్రూక్ గ్యాల్లోప్ అనే అవార్డు గ్యాల్లోప్ అనే అవార్డుని రీసెంట్ గా మనకి ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా నరేంద్ర మోదీ గారు అందుకున్నారు టూ థౌసండ్ ట్వంటీ ఫోర్ కి సంబంధించి బంగ్లాదేశ్ ఇండియాకి సంబంధించి లార్జెస్ట్ ల్యాండ్ బోర్డ్ అని షేర్ చేసుకుంటుంది బంగ్లాదేశ్ ప్రైమ్ మినిస్టర్ గా షేక్ హసీనా ఉన్నారు షేక్ హసీనా గారి యొక్క డాటర్ సైమా వాజిద్ కదా సో సైమా వాజిద్ గారు వచ్చేటప్పటికి మనకి ఏదైతే ఈ వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ కి సంబంధించిన ఈస్ట్ ఏషియాకి సౌత్ ఈస్ట్ ఏషియా కి సంబంధించిన వింగ్ ఏదైతే ఉందో సో దాంట్లో ఆమె మనకి హెడ్ గా ఉండడం జరిగింది సో ఇవన్నీ కూడా జనరల్ గా రీసెంట్ గా చూసినవే శ్రీలంకకి సంబంధించి స్లినెక్స్ ఎక్సర్సైజ్ అనేది ఇండియాకి శ్రీలంకకి సంబంధించింది టూ లో ట్వంటీ కొలంబోలో జరిగింది శ్రీలంకకి ఇండియాకి మధ్యలో కొన్ని దీవులు వివాదాస్పదంగా ఉన్నాయి కదా ఇండియాకి సంబంధించిన కొన్ని ఇష్యూస్ వల్ల సో ఆ దీవుల పేరు కచ్చ దీవులుగా చెప్తాం సో శ్రీలంకకి రెండు క్యాపిటల్స్ ఉంటాయి కొలంబో జయవర్ధనపుర కోటే శ్రీలంక ప్రెసిడెంట్ వచ్చేటప్పటికేమో మనకి రణీల్ విక్రమసింగే అండ్ ప్రైమ్ మినిస్టర్ దినేష్ గృహవర్ధనే గారుగా చెప్పొచ్చు అనమాట సో ఇలా దీని గురించి జనరల్ గా మనం మాట్లాడచ్చు నెక్స్ట్ వన్ చూద్దాం సో నెక్స్ట్ కరెంట్ అఫేర్ ఇక్కడ మీరు చూడొచ్చు నెక్స్ట్ కరెంట్ అఫేర్ ఇన్వెస్ట్ ఇండియా సో ఇన్వెస్ట్ ఇండియా ప్రకారం థర్డ్ లార్జెస్ట్ ఈ కామర్స్ గా ఇండియా టూ థౌజండ్ థర్టీ కల్లా రానుంది రెండు వేల ముప్పై కల్లా ఇండియా అనేది మనకి థర్డ్ లార్జెస్ట్ ఈ కామర్స్ గా రానుంది సో దానికి సంబంధించిన కరెంట్ అఫేర్ ఇది అంటే మనకి గూడ్స్ అండ్ సర్వీసెస్ ఏవైతే ఉంటాయో త్రూ దట్ ఇంటర్నెట్ ద్వారా అందించడం ఆన్లైన్ వర్చువల్ ప్లాట్ఫామ్ ద్వారా చేయడాన్ని ఈ కామర్స్ ఇండస్ట్రీగా చెప్పచ్చు ఇప్పటికే కొన్ని బిజినెస్ కాకపోతే కొన్ని అఫీషియల్ ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్స్ వీటి ప్రకారం చూసుకున్నట్టయితే చైనా యుఎస్ఏ జపాన్ అండ్ జర్మనీ బ్రిటన్ లాంటి కంట్రీలు టాప్ లో ఉన్నాయి సో ఇవి ఎప్పటికప్పుడు చేంజ్ అవుతూ ఉంటాయి పొజిషన్స్ చూసుకోండి ఒక దాంట్లో ఇక్కడ బ్రిటన్ ఉంది ఒక దాంట్లో జపాన్ కూడా ఉంది ఆల్ ఓవర్గా చూసుకుంటే చైనా అనేది ఈ కామర్స్ ఇండస్ట్రీలో టాప్లో ఉంది సో చాలా వరకు ఇప్పుడు మనకి ఇండియా టాప్ టెన్లో అయితే ఉంది కానీ థర్డ్ పొజిషన్ కి ఎప్పుడు వస్తుంది అంటే టూ థౌజండ్ థర్టీ కల్లా వస్తుంది విత్ ద వర్త్ ఆఫ్ త్రీ ట్వంటీ ఫైవ్ బిలియన్ డాలర్స్ మూడు వందల ఇరవై ఐదు బిలియన్ డాలర్లతో ఇండియా మనకి థర్డ్ పొజిషన్ కి రానుంది ఈ కామర్స్ కి సంబంధించి దానికి సంబంధించిన కరెంట్ అఫేర్ ఇది అండ్ నెక్స్ట్ వన్ ఇక్కడ చూసుకున్నట్టయితే ఇండియాకి ఇంకా టార్గెట్స్ ఉన్నాయి టూ ట్వంటీ ఫైవ్ కల్లా ఫైవ్ ట్రిలియన్ డాలర్ ఎకానమీగా ఇండియా ఎదగాలనేది ఒకటి టీబీ ఫ్రీ కంట్రీ చేయాలి టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ కల్లా అనేది ఒకటి టూ థౌజండ్ సెవెంటీ కల్లా జీరో కార్బన్ ఎమిజన్స్ అనేవి తేవాలనేది ఒకటి టూ థౌజండ్ థర్టీ ఫైవ్ కి మన ఓన్ ఇంటర్నెట్ సారీ మన ఓన్ స్పేస్ స్టేషన్ తీసుకురావాలి అనేది ఒకటి టూ థౌజండ్ థర్టీ కల్లా ఇండియా ఇండియా యొక్క ప్లేస్ ని మనకి జీరో స్పేస్ డెబరీస్ కి సంబంధించి చేయాలనేది ఒకటి ఇలాంటి టార్గెట్స్ ఇండియాకి సంబంధించి చాలా ఉన్నాయి దాంట్లో ఒకటి వెస్ట్ ఇండియా సంబంధించి ఇప్పుడు రీసెంట్ గా వచ్చిన దాంట్లో ఇంపార్టెంట్ గా చెప్పొచ్చు అనమాట లార్జెస్ట్ ఈ కామర్స్ ఎకానమీగా గా ఇండియా సో దానికి సంబంధించిన కరెంట్ అఫేర్ ఇది నెక్స్ట్ కరెంట్ అఫేర్ చూద్దాం నెక్స్ట్ వన్ అపాయింట్మెంట్ కి సంబంధించింది భారత్ బయోటెక్ వన్ ఆఫ్ ద కో ఫౌండర్ అండ్ మనకి దానికి సంబంధించిన ఇంపార్టెంట్ పర్సన్ కృష్ణ ఎల్లా గారు రీసెంట్ గా ఇండియన్ వ్యాక్సిన్ మ్యానుఫాక్చరర్స్ కి సంబంధించి అసోసియేషన్ ఉంది కదా దానికి చైర్పర్సన్ గా ఎంపిక అయ్యారు ప్రీవియస్ గా ఆ చైర్పర్సన్ గా మనకి సెరం ఇన్స్టిట్యూట్ కి సంబంధించిన ఆధార్ పూనావాలో ఉన్నారు సో ఆయనని రీప్లేస్ చేసుకుంటూ ఇప్పుడు ఈయన రాబోతున్నారు ఆధార్ పూనావాలో టూ థౌజండ్ నైన్టీన్ నుంచి ట్వంటీ ఫోర్ మధ్యలో ఉన్నారు ఈ వ్యాక్సినేషన్ అసోసియేషన్ కి సంబంధించిన చైర్పర్సన్ గా ఇప్పుడు టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ ఏప్రిల్ తర్వాత నుంచి ఇప్పుడు ప్రజెంట్ నుంచి మనకి కృష్ణ ఎల్లా గారు దీనికి సంబంధించి చైర్పర్సన్ గా టూ ఇయర్స్ కొనసాగుతారు అని చెప్తున్నారు అండ్ ద నెక్స్ట్ వన్ కి సంబంధించి మనం ఆల్రెడీ నిన్న కొన్ని కరెంట్ అఫేర్స్ డిస్కస్ చేసాం నేషనల్ వ్యాక్సినేషన్ డే అనే దాన్ని మార్చ్ సిక్స్టీన్త్ రికగ్నైజ్ చేశారని అలాగే మెలనోమాకి సంబంధించి స్కిన్ క్యాన్సర్ కి సంబంధించి ఎంఆర్ఎన్ఏ టెక్నిక్ తోటి ఒక వ్యాక్సిన్ ని మనకి రీసెంట్గా బ్రిటన్లోని ఒక పర్సన్ కి ఇంజెక్ట్ చేశారని మనం డిస్కస్ చేశాం నిన్న పాటుగా క్యామెరన్ అనే కంట్రీలో ఫర్ ద ఫస్ట్ టైం చిల్డ్రన్స్ చిన్న పిల్లలకి మలేరియా వ్యాక్సినేషన్ అనే ప్రాసెస్ ని తీసుకొచ్చారని కూడా డిస్కస్ చేశాం అంతేకాకుండా మలేరియా డే అనేది ట్వంటీ ఫిఫ్త్ ఏప్రిల్ మనకి సెలబ్రేట్ చేసుకోవడం జరుగుతుందని రీసెంట్ గా వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ తజికిస్తాన్ అండ్ అజర్బైజాన్ అండ్ వీటితో పాటుగా మనకి ఇంకొన్ని క్యాబో వర్త్డే లాంటి కంట్రీలు ఏవైతే ఉంటాయో సో వాటికి ఫ్రీ మలేరియా సర్టిఫికేషన్ ఇచ్చింది అని కూడా మనం డిస్కస్ చేయడం జరిగింది సో అలాంటిది దాని గా చెప్పొచ్చు ఇండియన్ వ్యాక్సిన్ మ్యానుఫ్యాక్చరర్స్ అసోసియేషన్ కి రీసెంట్ గా మనకి హెడ్ గా అపాయింట్ అయిన వ్యక్తి కృష్ణ ఎల్లాగారి గా చెప్పచ్చు అనమాట భారత్ బయోటెక్ కి సంబంధించిన కోఫౌండర్ గతంలో ఈయనకి పద్మ అవార్డు కూడా లభించింది అనమాట సో సుచిత్ర ఎల్లా గారికి కృష్ణ ఎల్లా గారికి ఇద్దరికి కలిపి ఆ అవార్డు అనేది లభించింది వ్యూ అవార్డు అనేది సో ఈ రోజు ఏవైతే కరెంట్ అఫైర్స్ డిస్కస్ చేశామో వాటి రివ్యూ చూద్దాం ఫస్ట్ వన్ సనా ఏఐ గురించి మనం డిస్కస్ చేసాం సో గ్లోబల్ అవార్డ్ అనేది దానికి రావడం జరిగింది అండ్ నెక్స్ట్ వన్ లచ్చు మహారాజ్ అవార్డ్ అనేది టెన్ కి ఇచ్చారు అందులో సైరా బాను గారు అండ్ హేమ గారు ఉన్నారు అండ్ ద విన్నర్స్ మైండ్ సెట్ అనే బుక్ ఏదైతే ఉందో ఆస్ట్రేలియన్ ఆల్ రౌండ్ క్రికెటర్ దాన్ని రాయడం జరిగింది దాని గురించి డిస్కస్ చేసాం అండ్ నెక్స్ట్ వన్ క్రిటికల్ మినరల్ సమిట్ ఏదైతే ఉందో రీసెంట్ గా న్యూఢిల్లీలో ఇండియన్ హ్యాబిటేట్ సెంటర్ లో అది స్టార్ట్ అయింది అండ్ నెక్స్ట్ వన్ హేమంత్ బక్షి గారు ఎవరైతే ఉన్నారో సో రీసెంట్ గా ఓలా సంబంధించి సిఓ పదికి రెసిగ్నేషన్ ఇవ్వడం జరిగింది పదవికి అండ్ నెక్స్ట్ వన్ ఆనియన్ ఎక్స్పోర్ట్ అనేది సిక్స్ కంట్రీస్ కి ఆనియన్ ఎక్స్పోర్ట్ టు సిక్స్ కంట్రీస్ గా చెప్పొచ్చు అన్నమాట రీసెంట్ గా యూఏఈ కావచ్చు బహ్రెయిన్ కావచ్చు బంగ్లాదేశ్ శ్రీలంక భూటాన్ లాంటి కంట్రీస్ ఏవైతే ఉన్నాయో సో వాటికి సంబంధించింది ఇది మార్షియస్ లాంటి కంట్రీస్ కి సంబంధించి ఎక్స్పోర్ట్ కి సంబంధించిన కరెంట్ అఫెర్స్ ఇన్వెస్ట్ ఇండియా ఏం చెప్పింది అంటే టూ థౌసండ్ థర్టీ కల్లా ఇండియా థర్డ్ లార్డ్ ఈ కామర్స్ కంట్రీ గా ఎదుగునుంది అన్నట్టుగా చెప్పడం జరిగింది కృష్ణా ఎల్లా గారు భారత్ బయోటెక్ వన్ ఆఫ్ రీసెంట్ గా ఆయన ఇండియా వ్యాక్సినేషన్ అసోసియేషన్ ఏదైతే ఉందో సో దానికి ప్రెసిడెంట్ గా ఎంపికయ్యారు అయ్యారు ఇది వరకు ఆధార్ పూనావాలా గారు ఉన్నారు ఆయన ప్లేస్ లో ఇప్పుడు మనకి కృష్ణ ఎల్లా గారు రావడం జరిగింది సో ఇవి ఈ రోజు మనం ఓవరాల్ గా డిస్కస్ చేసుకున్న కరెంట్ అఫేర్స్ థ్యాంక్ యూ